వార్తలకు స్వాగతం. నా పేరు ప్రియాంక. ముందు వార్తల్లోని ముఖ్యాంశాలు. కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లి గ్రామంలో హరితహారం కార్యక్రమం. పాల్గొన్న ఎంపీపీ సన్న కవిత, శ్రీశైలం యాదవ్. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకుల ధర్నా. 150,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్. కాప్రా సర్కిల్లోని పలు థియేటర్లలో మేడ్చల్ జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు, పలువురిపై కేసులు నమోదు. కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లి గ్రామంలో సుమారు చెరువు స్థలాలలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంపీపీ సన్న కవిత, శ్రీశైలం యాదవ్ హాజరై మొక్కలను నాటారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లి గ్రామంలో సమారు చెరువు పక్కన స్థలాల్లో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ సన్న కవిత, శ్రీశైలం యాదవ్, ఇరిగేషన్ ఏఈ మంజుల, సర్పంచ్ లక్ష్మీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఈ మంజుల, సర్పంచ్ లక్ష్మీదేవులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలిపారు. చెట్లను నాటడంతో పాటు వాటిని సంరక్షించుకునే బాధ్యత ప్రజలందరూ తీసుకోవాలి సూచించారు. సంగారెడ్డి జిల్లా అమీర్పూర్ లో మేము సైతం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సీసీ కెమెరాలను ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో మేము సైతం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమీన్పూర్ సిగ్నోడ్ కాలనీలో మేము సైతం కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మర్డర్, యాక్సిడెంట్స్, దొంగతనాలు ఇలా అన్నింటికీ సీసీ కెమెరాలు సర్వరోగ నివారణిగా అభివర్ణించారు. అనంతరం మాట్లాడుతూ సమాజంలో ఎక్కడ ఎప్పుడు ఏమి జరుగుతుందో, జరిగింది యథాతథంగా చూపేది సమయం, పండుగలు, సెలవులు అనేవి ఏవీ లేకుండా పనిచేసేది సీసీ కెమెరాలేనని, గత కొంతకాలంగా జరుగుతున్న ఏ నేరాన్నైనా తొందరగా కనుక్కోవడం చేస్తున్నాము అంటే అది సీసీ కెమెరాలు ఉండబట్టే అని అన్నారు. ప్రతి కాలనీ వాసులు ఒక్కటై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దొంగతనాలు అని చెప్పేసి, కానీ ఇది దొంగతనాలు ఒక్కటే కాదు, సర్వరోగ నివారణ అన్నట్టు. ఇది అన్ని రోగాలకు మందు అన్నట్టు. సీసీ కెమెరా దొంగతనాలు ఒక్కటే కాదు, అన్ని నేరాలకు మందు ఈ సీసీ కెమెరా. మర్డర్ కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, దొంగతనాలు కావచ్చు, మిస్సింగ్ కేసు కావచ్చు, ఏ నేరం జరిగినా సరే సీసీ కెమెరానే దానికి క్లూ వస్తుంది. మధ్యన ఒక ఊర్లో, ఒక టౌన్లో మా దగ్గరకు వచ్చి, సార్ మా అమ్మాయిని కిడ్నాప్ చేశారు, బలవంతం వెతికెళ్ళారు అని చాలా అలార్మింగ్గా వచ్చి కంప్లైంట్ చేశారు. మా అమ్మాయిని చాలా ఫోర్స్ఫుల్ వెతికెళ్ళారు, అత్యాచారం చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఇది చేస్తారేమని చాలా సెన్సేషన్ చేసింది. వెంటనే మేము సీసీ కెమెరా తీసి చూసాం ఆ రూట్లో. అమ్మాయి ఇష్టపూర్వకంగా బైక్ మీద పోతుంది. ఇప్పుడు చూసేసరికి అయిపోయింది, అతను ఎవడో తెలిసింది. దాంతో 5-10 నిమిషాలలోనే విషయం ఏదో తెలిసిపోయింది. అంటే అమ్మాయి ఇష్టపూర్వకంగా ఏదో ప్రేమ వ్యవహారం ఉండొచ్చు, ఇష్టపూర్వకంగా పోయింది అన్నాడు. అట్లా ఆఖరి దేనికైనా సరే కదా సర్వరోగ నివారణ. మర్డర్ అయింది అనుకోండి, ఆ మర్డర్ అయ్యి మాకు డెడ్ బాడీ దొరుకుతుంది అక్కడ. కానీ ఎవరు చేశారో ఏం చేశారో ఏం తెలియదు. అప్పుడు ఏం చేస్తాం, చుట్టుపక్కల ఉన్న కెమెరాలను చూస్తే అతను ఎవరితోనో నడుచుకుంటూ వస్తున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు చాంగ్లీ జైల్లో అట్లనే కనబడింది. మొదటి ప్రోగ్రామ్ అనేది సీసీ కెమెరా అనేది మన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటప్పటి నుంచి కూడా, ఇది యాక్చువల్ మన లిమిట్స్ చాలా పెద్ద లిమిట్స్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ ఏరియా. బట్ స్ట్రెంత్ మాత్రం చాలా తక్కువ ఉన్నది మన దగ్గర పోలీస్ స్ట్రెంత్. ఈ నేరాలను అర్పించడానికి మా ఎస్పీ సార్ ఫస్ట్ నుంచి కూడా మాకు రెగ్యులర్గా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేయండి. మీకు అదే మెయిన్ ఒకటి, ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు 100 మెంబర్స్ కానిస్టేబుల్ వర్క్ చేస్తుంది. ఎందుకంటే 365 డేస్, 24 అవర్స్, 365 డేస్ కూడా అది ఫంక్షనింగ్ ఉంటుంది. కాబట్టి మనము ఒకవేళ అఫెన్స్ జరిగినా మనం డిటెక్ట్ చేయడానికి ఆ సీసీ కెమెరా ద్వారా మనం ఈజీగా ఉంటుంది. అఫెన్స్
జరగడానికి ముందు కూడా ఏదైనా నేరాలు చేయాలంటే కూడా సీసీ కెమెరా ఉన్నాయి కాదంటే నేరస్తులు జనరల్గా భయపడతారు సార్ అక్కడికి. కాబట్టి మా ఎస్పీ సారు సూచన మేరకు మేము ఈ అమీన్పూర్ పిఎస్ లిమిట్స్ లో మాక్సిమం 60% నాగార్జున 60% కాలనీలలో మెయిన్ రోడ్స్ కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలు పబ్లిక్ ని మోటివేట్ చేసి వాళ్ళ అసోసియేషన్ వాళ్ళని తోటి మాట్లాడి సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది. ఈరోజు మన దగ్గర ఈ 1 ఇయర్ 1.5 ఇయర్ కాలంలో రెండు ముఖ్యమైన నేరాలు జరిగినాయి. అవి రెండు కూడా సీసీ కెమెరాల సహాయంతోనే మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఒకటి చాందిని చేయి మర్డర్ కేసు, మీకు ఐడియా ఉంటుంది, లాస్ట్ ఇయర్ బాగా సెప్టెంబర్ మంత్ లో ఒక 3-4 డేస్ బాగా దాని గురించి చేసిపోయిండే. అది ఓన్లీ మనం పెట్టించిన పీజీఆర్ కానీ ఎంట్లో వాళ్ళతో అసోసియేషన్ వాళ్ళతో పెట్టించడం వల్లనే మనకు అది సాధ్యమైంది డిటెక్ట్ చేయడానికి. సడక్ సురక్ష దివాస్ సందర్భంగా ప్యాసింజర్ వాహన తనిఖీలను సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఆర్టీఏ అధికారులు నిర్వహించారు. ప్రయాణంలో ప్యాసింజర్ రక్షణ నియమాలు పాటించని డ్రైవర్లపై ఆర్టీఏ అధికారులు జరిమానాలు వేశారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 4 టీంలు తనిఖీలు నిర్వహించారు. సీట్ బెల్ట్లు పెట్టుకోకపోయినా, సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవ్ చేసినా, సరియైన డాక్యుమెంట్లు లేకపోయినా అధికారులు డ్రైవర్లకు ఫైన్ వేస్తున్నారు. 30 మందిపై కేసులను అధికారులు నమోదు చేయగా 10 వాహనాలను వారు సీజ్ చేశారు. సడక్ సురక్ష భాగంలో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాలనుసారంగా ఈరోజు ఇక్కడ పటాన్చెరు టోల్గేట్ దగ్గర చెకింగ్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్యాసింజర్ వెహికల్స్ ఇవాళ ప్యాసింజర్స్ వెహికల్స్ ప్రత్యేకంగా చెకింగ్ చేయడం జరుగుతుంది. ఇందులో మేము దాదాపు ఒక 30 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. మరియు మొత్తంగా ఒక 50 కేసులు నమోదు చేయడం జరిగింది. రోడ్ సేఫ్టీలో భాగంగా సీట్ బెల్ట్స్, సెల్ ఫోన్ డ్రైవింగు, వెహికల్ ఫిట్నెస్ పర్మిటు, తదితర డాక్యుమెంట్లన్నీ చెక్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీని మున్సిపల్ కౌన్సిలర్ గా ప్రకటించింది. మున్సిపల్ కార్యాలయాన్ని స్థానిక ఆర్టీఓ దేవేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లారెడ్డి ప్రాంత ప్రజల చిరకాల కోరికను నెరవేరుస్తూ ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీని మున్సిపల్ కౌన్సిల్ గా ప్రకటించింది. ఈ సందర్భంగా 2 ఆగస్టున ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక అధికారిక స్థానిక ఆర్డీఓ దేవేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు ఎంపీడీఓ చిన్నారెడ్డి ఇన్ఛార్జ్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దేవేందర్, జెడ్పీటీసీ సామెల్, ఏఎంసీ చైర్మన్ వెంకట్రెడ్డి, ఎంపీపీ నక్క గంగాధర్, గ్రామ పంచాయతీ సిబ్బంది జీవన్, శంకర్ పంతులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీ 2 ఆగస్టు 2018 నుంచి మున్సిపాలిటీగా మారింది. నిన్నటి వరకు గ్రామ పంచాయతీ పాలకవర్గం ఉండేది. ఈరోజు స్థానిక ఎండిఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, స్థానిక ఆర్డీఓ నేను దేవేందర్ రెడ్డిని స్పెషల్ ఆఫీసర్ గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి మా కమిషనర్ గారు, నేను ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈఓ కానీ ఆఫీస్ పంచాయత్ సెక్రటరీ జీవన్ గారు, మేనేజర్ గారు వివరిస్తారు. రేపటి నుంచి ఈరోజు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఈ మున్సిపాలిటీకి అవతరించినందున అన్ని సాధనే సమస్యలు అన్నీ కూడా మన మున్సిపల్ కమిషనర్ గారి ఫోన్ నంబరు, నా ఫోన్ నంబరు, జీవన్ గారి కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇటువంటి సమస్యలు ఏమన్నా కూడా నేను కలవాల్సిందిగా ఎల్లారెడ్డి గ్రామ ప్రజలకు, ఎల్లారెడ్డి మున్సిపల్ ప్రజలకు, ఉండవలసిన అన్ని గ్రామాల ప్రజలకు కూడా సప్రియంగా వినియోగిస్తాను. గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసిన క్రమంలో ఎల్లారెడ్డి పురపాలక సంఘానికి స్థానిక ఎంపీడీ నన్ను ఇన్ఛార్జ్ కమిషనర్గా నియమించినందున బాధ్యత తీసుకోవడం జరిగింది. మరి సీనియర్ అధికారి మా ఆర్డీఓ గారు మరి ప్రత్యేక అధికారిగా ఉన్నారు. మరి ఈ పురపాలక సంఘాన్ని మీ అందరి సహాయ సహకారాలతో మరి మంచి పురపాలక సంఘంలో కావడానికి మావంత ప్రయత్నం చేస్తాము. అన్ని విధాల మరి మీ తోడ్పాటు అవసరము, ఎందుకంటే ప్రణాళికలు చేయాలన్నా మీ అందరి సపోర్ట్ కావాలి. కాబట్టి మీ అందరి సహకారం తీసుకొని ఎల్లారెడ్డి పురపాలక సంఘాన్ని మరి ముగించే ప్రయత్నం చేస్తాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1,50,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. అరే
దినోత్సవం పెట్టిన సందర్భంగా ఈరోజు లక్షన్నర ఖాళీల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రజలకు ఏం హామీ ఇచ్చారు హామీ పూర్తి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ అయ్యారు. ఏం మా బీసీ బ్రదర్స్ ఎక్కడ పోవాలి, ఎక్కడ పోవాలి, మా ఎస్సీ బ్రదర్స్ ఎక్కడ పోవాలి, మా ఓసీ బ్రదర్స్ ఎక్కడ పోవాలి, మా మైనారిటీస్ ఎక్కడ పోవాలి, ఏ ఎజెండాలో కేసీఆర్ గెలిచారు ఆ ఎజెండా మర్చిపోయి ఇవాళ ప్రజలకు మొబ్బె పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలే టీఆర్ఎస్ కు బుద్ధి చెప్తా, ఎందుకంటే వాళ్లకు ఎన్టీ పోస్టులు భర్తీ ఇంకా కాలే, వాళ్ళ చుట్టాల్లో ఉన్నాయి ఆ పోస్టులు భర్తీ చేయలేని ఇంకా కావాలి ఆయనకు. దానికోసమే ప్రజలు ఆయనకు కనపడతలేవు. దానికోసమే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా డిమాండ్ ఒకటే, మా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇవాళ ఈ ధర్నా చేపడుతున్నాడు. ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి అరే మన పిల్లగాళ్ళకు ఉద్యోగాలు లేవు అనే సాకులు చెప్పి అసెంబ్లీ సాక్షిగా 112,000 ఉద్యోగాలు ఈరోజు ఒకసారి ఈ 4 సంవత్సరాలు చేసిన ఈ ప్రభుత్వం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఘనకారం చూస్తూ ఉంటే నిరుద్యోగుల పట్ల తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా 30 లక్షల నిరుద్యోగులు ఉన్నారు. 150,000 పైగా ఖాళీలు ఇవాళ ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయి. 4 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయింది. ఇప్పటికే ఒక 200 నోటిఫికేషన్లు ఇస్తే మొత్తం కూడా కోట్ల కేసులు కోట్ల చుట్టులు. జోన్ల వ్యవస్థ పేరు మీద నిరుద్యోగులు మోసం చేస్తూ ఉన్నారు. అర్హతల పేరు మీద మోసం చేస్తూ ఉన్నారు. 4 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏమి చేసిందో ఒక్కసారి ప్రభుత్వం మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా మొన్న 25వ తేదీన మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించడం జరిగింది. అత్యవసరంగా ఇంకా ఉన్నది కాలం కూడా 10 నెలలు మాత్రమే ఉన్నది. 4 సంవత్సరాలు మీరు పండుకున్నారు. నిరుద్యోగుల్ని మొత్తం చదువుకోవాలా చదువుకోవద్దా ఇలా లక్షలు పెట్టి చదివిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు, లక్షలు పెట్టి కోచింగ్లు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది, ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తి స్థాయి వాళ్ళకి 5 సంవత్సరాల వయసుని వాళ్ళకి పరిమితిని పెంచాలా, వాళ్ళకి ఉద్యోగాలు అప్లై చేసుకునే అంత మీరు చేస్తే తప్పు కాబట్టి 5 సంవత్సరాలు సడలింపు ఇవ్వాలా ప్రతి ఉద్యోగానికి కూడా. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం ప్రభుత్వ పాఠశాలల్లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీసీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అభిలాష్ యాదవ్ హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం ప్రభుత్వ పాఠశాలలో పటాన్చెరు బీసీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ మహేష్ యాదవ్ రేస్ అకాడమీ డిస్టెన్స్ ఎడ్యుకేషనల్ లింగంపల్లి ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీసీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అభిలాష్ యాదవ్ హాజరయ్యారు. మరియు పాఠశాలలో ఉన్న పిల్లలందరితో పాఠశాల ఆవరణలో చెట్లు నాటారు, పిల్లలందరికీ చెట్ల పంపిణీ చేశారు. ఇందులో భాగంగా వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ చారి, విజయ్ కుమార్, వెంకటేష్ మరియు అధ్యాపకులు హాజరయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు గడిచినా అభివృద్ధి మాత్రం శూన్యమని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆయన జన్మదిన వేడుకలను కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆయన జన్మదిన వేడుకలను కార్యకర్తలు అభిమానులు వేల సంఖ్యలో హాజరై పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చౌరాస్తాలోని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం నియోజకవర్గంలోని వేలాది సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బోధన్ మండల్ మరియు బోధన్ పట్టణం ఏడుపల్లి ప్రెసిడెంట్ కానీ టౌన్ ప్రెసిడెంట్ కానీ జిల్లా పరిషత్ మెంబర్స్ కానీ
మండల్ ప్రెసిడెంట్లు కానీ వీళ్ళందరూ నాకు బర్త్డే ఎందుకు అని అనుకున్నాను, కానీ వాళ్ళందరి ఆలోచన మేరకు నేను బోధనలు రావడం జరిగింది. బోధన వచ్చిన తర్వాత అందరి ఆనందం చూసి నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. తప్పనిసరిగా వీళ్ళ ఆనందం చూసిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ మనుషుల్లో రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఏదైతే ఒక రెండు చిన్న ఇన్కంప్లీట్ సేవలు ఉన్నాయో మనందరికి సంబంధించిన ఈ ప్రాజెక్ట్స్ అవి తప్పనిసరిగా కంప్లీట్ చేయించి నా బోర్డన్ కాన్స్టిట్యున్సీ ప్రజల్లో సంతోషం నింపడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను. సంబంధించిన పరీక్ష బ్రోచర్లను ఆకాష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంస్థ ప్రతినిధులు ఆవిష్కరించారు. అక్టోబర్ 28న దేశ వ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. హిమాయత్ నగర్ లోని సంస్థ కార్యాలయంలో టాలెంట్ హంట్ కు సంబంధించిన పరీక్ష బ్రోచర్ ను వారు ఆవిష్కరించారు. అక్టోబర్ 28న దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 9వ తరగతి విద్యార్థులు ఈ పోటీ పరీక్షకు అర్హులని, పరీక్ష రుసుము 300 రూపాయలు డిజిటల్ విధానంలో చెల్లించవలసి ఉంటుందన్నారు. భౌతిక, రసాయన, జీవశాస్త్రం, గణితం, మెంటల్ ఎబిలిటీ అంశాల్లో విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా 90 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయని తెలిపారు. అక్టోబర్ 20లోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆల్ ది ఆకాష్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రెసెంట్ హియర్ అండ్ ద మీడియా డిగ్నిటరీస్, ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ మీ టు అనౌన్స్ హియర్ ది లాంచ్ ఆఫ్ అవర్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్, దట్ ఈస్ ది ఎన్థే ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ 2018. It is the 9th version of the ENTHE. ENTHE started in 2010 and the response of the students in ENTHE in the past years has been tremendously well. In ENTHE 2017, nearly 3,45,000 students all across India participated. Now 2018 ENTHE is being launched in all the 22 states and the UTs of India. This is the opportunity for the students who are studying in the 9th and 10th class to participate. ENTHE exposes them to a national level examination which provides them a scholarship up to 100% in our programs. Not only the scholarship, it provides opportunity for the cash awards, and this exam provides them a national platform to compare their performance and their preparedness for the future medicine, engineering or any other career exam which they are taking in. సమగ్ర పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గాను ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ గత 30 సంవత్సరాలుగా ప్రత్యేక శిక్షణ అందిస్తుంది. 9వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు గాను ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ 2018 పరీక్షను నిర్వహిస్తున్నామని ప్రకటించుటకు మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 28 అక్టోబర్ 2018న ఎన్థే పరీక్ష నిర్వహించుటకు నిర్ణయం తీసుకునబడినది. ఈ పరీక్షకు గాను రుసుము 300 మరియు దరఖాస్తు చేసుకున్నటకు చివరి తేదీ 20 అక్టోబర్ 2018గా నిర్ణయించబడినది. పరీక్ష రుసుము ఆన్లైన్ గాను మరియు ఆఫ్లైన్ గాను కూడా పే చేయవచ్చును. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద IKP RPలు ధర్నా ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసనలు తెలిపిన తమల్ని హైదరాబాద్ లోని ప్రగతి భవన్ వద్ద అక్రమంగా అరెస్టు చేయడం విడ్డూరమంటూ IKP RPలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. వారికి CITU నాయకుడు శంకర్ గౌడ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనేక రోజుల నుంచి సమస్యల పరిష్కారం కోసం నిరసనలు శాంతియుతంగా చేస్తున్న తమ సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వస్తే మన భూములు మనకు వస్తాయని, మన నిధులు మనకు వస్తాయని, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేస్తామని చెప్పేసి
అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు నమ్మిన ప్రజలు ఓటేసి గెలిపించి 4.5 సంవత్సరాలైనా ఏ ఒక్క హామీ రూపుదాల్చడం లేదు. అందులో భాగంగా ఈరోజు కోనంలో ఐకేపీ కార్మికులు 4 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. తమ డిమాండ్స్ని నెరవేర్చాలన్న కోరికతో హైదరాబాద్ వెళ్తే అక్రమ అరెస్టులు చేసి జైలుపాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు బంగారు తెలంగాణలో దాపురించింది. ఇది మా ప్రజా వ్యతిరేక చర్య. దీనికి టీఆర్ఎస్ ప్రభుత్వము మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరము వస్తుందని మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ఐకేపీ ఆర్పీల న్యాయమైన డిమాండ్ కనీస వేతనం 18,000 రూపాయలని అమలు చేయాలని మేము సిఐటిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. 30 రోజులుగా బోధన్ మండలంలో మేము సమ్మె నిరాహార దీక్షలు చేస్తున్నాము. ప్రభుత్వం ఇకనైనా మా గురించి దిగిరాక మేమే రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల వరకు నిన్న మేము ప్రగతి భవన్కి వెళ్ళి మేమే మా కోరికలు తీర్చండి, మేమేం చేసినామని మా కోరికలు నెరవేర్చట్లేదు, ప్రభుత్వం రావట్లేదు, మా గురించి ఎవరు మాట్లాడినా మా చేతుల్లో ఏముందని అంటున్నారు. ఏ అధికారిని కలిసినా మా వల్ల కాదు, ఇది ప్రభుత్వం చేసే పని అనడం వల్ల మేము నిన్న హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. మేము వెళ్ళిన విషయానుసారము పోలీస్ సిబ్బందికి తెలవడంతో ఎక్కడ వాళ్ళని అక్కడనే స్టేషన్ల నుంచి మమ్మల్ని పట్టుకుపోయి 1-2 గంటల సేపు సిటీలో తిప్పి తిప్పి ఊరు చివరనున్న పోలీస్ స్టేషన్లందు అందరు ఆర్పీలని ఒక్కొక్క చోట 300 మందిని అట్లా మమ్మల్ని పెట్టడం జరిగింది. మేము వెళ్ళిన వాళ్ళం కూడా బొల్లారం ఊరు బయట ఉన్న బొల్లారం పోలీస్ స్టేషన్లో మమ్మల్ని పోలీసులు బంధించి 4 గంటల ప్రాంతంలో కూడా వెళ్తామన్న మమ్మల్ని వదలకుండా పోలీస్ స్టేషన్లోనే ఉంచడం జరిగింది. రాత్రి 10 గంటల తర్వాత మాకు వేరే వాళ్ళు వచ్చి మమ్మల్ని మాట్లాడి చేసి తీసుకెళ్లడంతో మేము అప్పటి నుండి ఇప్పటి వరకు రైల్వే స్టేషన్లలో ఉండి స్టే చేసి మేము ప్రొద్దున ఉదయం 6 గంటలకు బయలుదేరి మా స్థావరానికి చేరుకోవడానికి టైం అయింది. ఇలా దూషించడానికి మేము చేసిన నేరం ఏంటి? ప్రభుత్వం వచ్చి మా డిమాండ్లను నెరవేర్చే వరకు ఈ సమ్మె ఇంకా ఆపేయలేదు, ఇంకా ఉద్రిక్తంగానే చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. హైదరాబాద్ కాప్రా సర్కిల్ ప్రాంతాలలో ఉన్న థియేటర్లలో మేడ్చల్ జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు చేశారు. అధిక ధరలకు తినుబండారాలు అమ్ముతున్న పలువురిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ కాప్రా సర్కిల్ ప్రాంతంలో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్లపై మేడ్చల్ జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. మల్టీప్లెక్స్లలో అధిక ధరలకు తినుబండారాలు అమ్ముతున్న పలువురిపై కేసు నమోదు చేశారు. ఈసీఐఎల్లోని తాళ్లూరు థియేటర్ క్యాంటీన్లో చిప్స్ ప్యాకెట్పై ఎంఆర్పీ సరిగ్గా లేకపోవడంతో ఒక కేసు నమోదు చేశారు. అలాగే రాధిక మల్టీప్లెక్స్లో అధిక ధరలకు పాప్కార్న్ కూల్ డ్రింక్స్ అమ్ముతున్న వారిపై 2 కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా తూనికలు కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ రాజేశ్వర్ మాట్లాడుతూ, ఎవరైనా ఎంఆర్పీ కంటే అధిక ధరలకు అమ్మి మోసాలకు పాల్పడితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. నగరంలోని ఇక్కడ కుషాయగూడలో ఉన్నటువంటి తల్లూరి థియేటర్స్ మరి ఏసవ నగర్లో ఉన్నటువంటి రాధిక మల్టీప్లెక్స్లను తనిఖీ చేయడం జరిగింది. ఎంఆర్పీలు మరియు ఊరికి కొలతలు పేమెంట్ మరి డిస్ప్లే బోర్డులు ఉన్నాయా లేవా అని పరిశీలిస్తున్నాం. డిస్ప్లేలు అయితే ఇప్పటి వరకు అందరూ డిస్ప్లే చేయగలిగారు. కాకపోతే ఇక్కడ రాధికా థియేటర్లో జరిగిన పాప్కార్న్ పేమెంట్లో తేడా వచ్చినట్టుగా గుర్తించి ఒక కేసు రాశాము. లూజ్గా అమ్ముతున్నటువంటి కూల్ డ్రింక్స్ వాటిని కొలతల్లో చూపించాల్సి ఉంటుంది. కొలత పాత్రలు అవైలబుల్ లేకపోవడం వల్ల ఆ కొలత పాత్రలు చేసి అమ్మాల్సిన కూల్ డ్రింక్స్ను కొలత చేసి అమ్మలేరని మరొక కేసు రాశాం. ఇలా 2 కేసులు నమోదు చేయడం జరిగింది. వినియోగదారులకు తమకు ఉన్న ఫిర్యాదులను 1800-4250333 అనే టోల్ ఫ్రీ నంబర్ కానీ 7703-7744444 నంబర్కు వాట్సాప్ చేసిన ఫిర్యాదు తీసుకుంటామని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. ఓకే. ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో సమ్మె 10వ రోజుకు చేరింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని బీఎల్ఎఫ్ పట్టణ కన్వీనర్ శంకర్ గౌడ్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు నేటికి 10వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు గద్దెనెక్కడం కోసం అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన పిదప హామీలను పూర్తిగా విస్మరించడం సిగ్గుచేటన్నారు. 40 సంవత్సరాల నుంచి కిరాయికి ఉన్నాము. పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి, ఇల్లు ఎట్లా నడిపించుకోవాలి, మేము
ఆరి మేము ఇటు చూసిన దాకా ఇటు నేల వస్తున్నది, ఇంటి నుంచి వదిలేయాలంటున్నారు. వర్షం పడ్డా కానీ మేము అంతలేని బాధలు మేము భరిస్తున్నాము. ఇట్లా ఎన్ని రోజుల నుంచి జరుగుతారు? ఆ కౌన్సిలర్లకు అడుగుతున్నాము, వాళ్ళు ఏమంటున్నారు అంటే అది రాదు పోదమ్మ నువ్వు వేస్ట్ ఎందుకు తిరుగుతున్నావు అంటున్నారు. మొన్న నీళ్ళు పెట్టి అడిగాను మా వాడు కౌన్సిలర్కి, పోలీస్ ఆఫీస్ ముంగట. అక్కడ ఏమన్నాడంటే ఆయన, అమ్మ నువ్వు తిరగకు, నేను చెప్తా కదా అని అంటే 6 నెలలు టైం అడిగి చెప్పిండు ఆయన. ఆయన 6 నెలలు చెప్పంగా నేనేమన్నాను అంటే, 6 నెలల తర్వాత ఎలక్షన్లు దగ్గర వస్తున్నాయి సార్, మీ అప్పుడు మీరు చెప్తాను వస్తున్నాయి కదా అని నేను ఇంత చెప్పిన. ఇట్లనే మేము బాధలు పడుతూనే ఉన్నాం. ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రు, గరీబ్ వాడికి ఏమి ఇవ్వలేరు. మరి మొదలుపెట్టి మేము 10 రోజులు గడిపొచ్చింది. ప్రజలకు ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీల్ని ఖచ్చితంగా నెరవేరుస్తూ పేద ప్రజలకి 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని వెంటనే కేటాయించాలని చెప్పి కూడా డిమాండ్తో పాటు మేము డీఎల్ఎఫ్గా ముందుకొచ్చి మేము ఉద్యమాలు చేపడుతున్నప్పటికీ కూడా అధికారులు ముందుకు రాకపోవటం అనేది ఎంతో సిగ్గు చేట్టుకున్నామని చెప్పని కూడా ఖచ్చితంగా మేము చూపిస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలకు అటువంటిది మేలు జరగాలని చెప్పిన కూడా డీఎల్ఎఫ్ నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది రావాలని చెప్పిన కూడా ఎక్కడైతే గవర్నమెంట్ ప్రభుత్వ భూములు అయితే ఉన్నాయో ఆ భూముల్ని పేద ప్రజలకు పంచాలని చెప్పిన కూడా ఖచ్చితంగా ఇది ఒక మేము డిమాండ్. మాకు 10 సార్ కిరాయసే కిరాయ వేరే తోపి అమ్మకు కిరాయసి ఘర మే డిఏ హోనా నహీ కరే ముర్దా మార్గ ప్లాన్ నహీ కరే హమకు హమకు ఘర హోనా 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 తో హోనా నహీ దియే తో అగర జా హమ ఆకే ఆత్మహత్యా కర్తే హమే హమకు దేనా చే దేనా హై హమకు ఓటా మే నహీ డాల్తే హమే ఆకే హమకు తక్లీఫ్ దే రే హమ పైసా దే కే భీ హమకు తక్లీఫ్ దే రే ఘర మే నహీ ఘరా నహీ మిల్ రే. కిత్తె సాల్ సే కిరాయా సే తుమే? హమ 20 సాల్ హోగా కిరాయా సే ఆ దియే రే హమరే తో నకు హమార ఘర మే నకు కరో బరే డిలే రే హమరే తో ఓటా డాల్ లే రే ఓటా డాల్ లే రే సబ్ లే రే సంగా రే దేతే బర్ రే దే రే నేనే కర్ రే నే. హైదరాబాద్ హయత్ నగర్ పిఎస్ పరిధిలోని షిరిడి సాయి నగర్ కాలనీలలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. 6 తులాల బంగారం, 60,000 నగదు అపహారానికి గురైంది. ఎంత బంగారం? 6 తులాలు క్యాష్ ఒక 60,000. అంటే నిన్న మీరు లేరా సార్? నిన్న లేదు, 6 గంటలకు పోయినాం. నేను 6:30 బయటికి పోయినాము. రాదు మనం ఉదయం 6 గంటలకు వచ్చి చూస్తే ఇల్లు తాళం ఉన్నది, డోర్ తాళం ఒకటి తీసి వేరే తాళం తీసి బ్యాలెన్స్ చూసుకున్నాం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్లయ్యపల్లి గ్రామ సమీపంలో లారీ చెట్టుకు ఢీ కొట్టింది. లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఎల్లారెడ్డి మండలం మల్లయ్యపల్లి గ్రామ సమీపంలో చెట్టుకు లారీ ఢీ కొట్టింది. చెన్నై నుండి ఢిల్లీకి బట్టలు లోడుతూ వెళ్తున్న వాహనం అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీలో మంటలు చెలరేగటంతో అగ్నిమాపక సిబ్బంది మరియు గ్రామస్తులు మంటలను అదుపు చేశారు. లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. చెన్నై సార్ ఢిల్లీ. చెన్నై సార్ ఢిల్లీ. ఫస్ట్ లోడ్ క్యా హై? కపడా. కపడా కోసం జర్కిన్ కోసం జేకి డ్రైవర్ క్యా భీ హువా? డ్రైవర్ సే కో థోడీ ఖరా ఆతా హై. ఖలాస్ రాత్ మే నింద ఆయా సుబహ మే కైసా హై? నింద ఆయా సుబహ మే నై వైర్ సెట్ హో గయా హై. అప్నా నామ్ క్యా హై? ఆస్మాన్ మే. ఇది కామార్లు కాదు. దూసరా డ్రైవర్ చాలా రాగాటి బెత్ బెటా సాయి కాంగ దూసరా డ్రైవర్ వయ్య గాడి పాస్ గాడికి ఇస్తారు గాడికి ఇద్దరు చేయాలా? గాడి ఇద్దరు చాలా చెన్నై వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లి గ్రామంలో హరితహారం కార్యక్రమం పాల్గొన్న ఎంపీ సన్న కవిత, శ్రీశైలం యాదవ్. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకుల ధర్నా, 150,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్.
కాప్రా సర్కిల్ లోని పలు థియేటర్లలో మేడ్చల్ జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు, పలువురిపై కేసులు నమోదు. ఇది ఇవాల్టి వార్త విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.